చంద్రబాబు నాయుడు గారి సతీ మణిపై వైసీపీ ప్రభుత్వం వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఖండిస్తూ తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెదపూడి మండలం నాయకులు, కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. వైసీపీ నాయకులు విచక్షణ మరిచి, నైతిక విలువలు మరిచి, సభ్యతా సంస్కారం మరిచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అనేక దుర్భాషలు ఆడటం జరిగింది. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పైన దాడి చేయడం జరిగింది. నిన్న శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని ఉద్దేశించి అసభ్యకరమైన మాటలు మాట్లాడడం సభ్య సమాజం హీనంగా చూసే పరిస్థితి వచ్చింది. ఇవాళ వైఎస్ఆర్సీపీని సభ్య సమాజం ఒక్కసారి ఆలోచన చేస్తూ ఉంది. ఇంత దారుణమైన వ్యక్తులను ఇవాళ మనం ఎన్నుకున్నది అనేది ప్రజల ఆలోచన జరుగుతూ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఏనాడు ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొన్న వ్యక్తి, ఏ రోజు కూడా రాజకీయాలకు సంబంధించి ఏ కార్యక్రమంలోని ఆవిడ పార్టిసిపేట్ చేయలేదు. అదేవిధంగా రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఎప్పుడూ ఒక గృహిణిగా, తన ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాదలు చేసే వ్యక్తిగా, ఒక సభ్యతా సంస్కారం ఉండి ఎన్టీఆర్ కుమార్తెగా ఆవిడ గౌరవప్రదంగా ఇవాళ సమాజంలో ఉంటున్న వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఉద్దేశించి ఇవాళ అంబటి రాంబాబు కానీ ఇతర నాయకులు కానీ నిన్న శాసనసభలో దారుణాది దారుణంగా మాట్లాడడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైన విషయం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ దానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము నిరసన తెలియజేయాలి, మౌన దీక్ష చేపట్టాలి అని ఒక ఆలోచన చేస్తే దానికి కూడా పోలీసులు అడ్డంకులు కల్పించిన పరిస్థితిని ఇవాళ మీరు చూశారు. ఇవాళ పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఏకపక్షంగా ఇవాళ కొప్ప ఎన్నికలు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలకు కాదు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది, డీజీపీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి, పోలీస్ యంత్రాంగానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ విధంగా ఉప ఎన్నికలను జరిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక 72 సంవత్సరాల వ్యక్తి, అటువంటి వ్యక్తిని 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 40 సంవత్సరాల సుదీర్ఘకాలం